పశ్చిమ గోదావరి జిల్లా దేందలూరులో వైఎస్ఆర్ భీమా అసంఘటిత కార్మికుల కుటుంబ భద్రతకు భీమా కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కోటారి అభయ్ చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోటారి అభయ్ చౌదరి దేందలూరు మండలం కోమరేపల్లి గ్రామంలో 142 మంది లబ్దిదారులకు ఏండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ భీమా పథకం ద్వారా 49 మంది లబ్దిదారులకు 1 కోటి 10 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని ఈ భీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఈ కుటుంబంలో యజమాని ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఒక ఆసరాగా వాళ్ళ కుటుంబం వాళ్ళు అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వలేకపోయినా పర్లేదు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దాము అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో సుమారుగా మన నియోజకవర్గంలోనే ఇందాక మన అధికారులు చెప్పినట్టుగా ఎప్పి గారు చెప్పినట్టుగా 49 మందికి మొదట విడతగా ఈరోజు 1 కోటి 10 లక్షలు దాకా ఈరోజు వచ్చాయంటే నిజంగా ఆ కుటుంబాలకి 5 లక్షలు